చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు లోకేష్ ఢిల్లీలో ఉన్నారు లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ కంటికి కనిపిస్తున్న విషయాలు టీడీపీ అనుకూల మీడియాలో వినిపించే వాయిస్ తెరవెనక చంద్రబాబుకు మహా ఉపద్రవం రాపోతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి కారణమూ లేకపోలేదు చంద్రబాబు జైలుకు వెళ్లి పది రోజులైనా ఢిల్లీ పెద్దలు కనీసమంటే కనీసం స్పందించలేదు అంటే దాని వెనక మహా యాక్షన్ ప్లాన్ ఉందనేది స్పష్టమవుతుంది చంద్రబాబు జైలుకు వెళ్లటానికి ప్రధాన కారణం అందరూ జగన్ అనుకుంటున్నారు కాని అసలు బయటపడింది కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన జీఎస్టీ ఈడీ ఐటీ డిపార్ట్మెంట్లు అనేది అందరికీ తెలిసిందే మోదీ అమిత్ షా ఈ కేసును తొక్కిపెట్టాలి అనుకుంటే అప్పుడే తొక్కిపెట్టేవాళ్లు జైలు వరకు తీసుకొచ్చారంటే ఊరికే వదలరు కదా ఇప్పుడు ఇదే జరగబోతుంది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో విచారణ కోసం ఈడీఐటీ అంటే ఎన్ఫోర్స్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ శాఖలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయట ఎందుకంటే సిఐడి తన కేసులో ఆయా శాఖలను కూడా ప్రస్తావించింది రేపు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలంటే ఈడీ ఐటీ శాఖలు కూడా తమ తమ వాదనల్ని వినిపించాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆరుగురిని అరెస్ట్ చేసిన ఈడీ ఇప్పుడు చంద్రబాబును విచారించడానికి సిద్దమైంది అదేవిధంగా ఐటీ శాఖ కూడా రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి విచారణ చేయనుంది ఈడీ ఐటీ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తాయి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఈడీ ఐటీలు పీటీ వారెంట్ కింద చంద్రబాబును అదుపులోకి తీసుకుని ఢిల్లీ తీసుకెళ్లి విచారిస్తాయా లేక రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారిస్తాయా లేక బెజవాడలోని సిఐడి ఆఫీసులో విచారిస్తాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఒకవేళ కేసు తీవ్రత దృష్ట్యా ఇప్పటికీ ఈడీ ఢిల్లీలో ఆరుగురిని అరెస్ట్ చేసింది కాబట్టి చంద్రబాబును ఢిల్లీ తీసుకెళ్లి తిహార్ జైల్లో పెట్టి విచారణ కింద రోజూ ఈడీ ఆఫీస్కి తీసుకొచ్చి విచారిస్తాయా అనే విషయంపైనా జోరుగా చర్చ నడుస్తుంది ఢిల్లీ యాప్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మనీషా సెసోడియాను సైతం ఇలాగే అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టి రోజూ ఈడీ ఆఫీస్ తీహార్ జైల్ మధ్య తిప్పారు విచారణ అధికారులు చంద్రబాబు విషయంలోనూ ఇదే జరగబోతుందా ఏంటి అనే భయం టీడీపీ నేతల్లోనే వెల్లడి కావటం విశేషం ప్రస్తుతం చంద్రబాబుకు బెయిల్ రాలేదు మరికొన్ని కేసుల్లో ఆయనపై వారెంట్లు కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే ఇప్పట్లో బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక పాయింట్ అయితే ఈడీ ఐటీ ఎంట్రీతో ఈ కేసు ఏ స్థాయికి వెళ్లబోతుంది అనేది ప్రధాన పాయింట్ అయింది ఇప్పుడు ఈడీ ఐటీ శాఖలు చంద్రబాబును విచారించటానికి రంగంలోకి దిగితే మాత్రం బెయిల్ అనేది ఆరు నెలలకైనా వస్తుందా రాదా అనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశమైంది లోకేష్ నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా ఒక్క ఢిల్లీ పెద్ద అపాయింట్మెంట్ కూడా దొరక్కపోవటం చూస్తుంటే చంద్రబాబు కేసులో ఈడీ ఐటీ రాకకు ఎంతో సమయం లేదనేది స్పష్టమవుతుంది అదే జరిగితే చంద్రబాబు మెడకు మరింత ఉచ్చు పడొచ్చుకూడా